స్టార్ట్ అయినప్పుడు మీకు ఈ రెడ్ సిగ్నల్ నుంచి గ్రీన్ సిగ్నల్ కి చేంజ్ అవ్వాలి. గ్రీన్ సిగ్నల్ చేంజ్ అయిన తర్వాతే అతను ట్రాక్ లోకి ప్రొసీడ్ అవుతాడు. ప్రొసీడ్ అయిన తర్వాత అక్కడ నుంచి 8 లోకి అదే సెన్సార్ లో ప్రతిదీ సెన్సార్ అన్నమాట. ఆ క్యాండిడేట్ అక్కడ ఎక్కడైతే కియోస్క్లో మరి అతను తంబేస్తాడో అతనికి ఒక సెన్సార్ ఒక స్టాటిక్ ఇది ఇస్తాము. మన మీకు తెలుసు కావలసి మళ్ళీ అడుగుతున్నారు అదే ఒకటి. రెండోది ప్రతి ఇది ఫోర్ వీలర్ వాళ్లకు ఆరు పక్కలు తిరుక్కొని అక్కడ అబ్స్ట్రాక్ట్ అనేది ఒకటి వస్తుంది ఫోర్ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ అది పని చేస్తే అది ఆ ముందు గడ్డం వస్తుంది దగ్గరికి మీరు దాని దగ్గరికి పోతే ఆటోమేటిక్గా దీనికి వెళ్ళి గేట్ ఒకటి మాదిరి ఆ తర్వాత టూ వీలర్ వాళ్ళు తిరుక్కొని ఇక్కడ డిప్లో వచ్చేసి ఇదాన్ని వచ్చేసి మీరు పక్కన పోవాలి. ఫోర్ వీలర్ హెవీ వాళ్ళు ఫోర్ వీలర్ వాళ్ళకు ఈ 8 కొట్టి ఈ ప్రతి దామున మీకు ఎక్కడైతే రెడ్ లైట్ ఉందో ప్రతి దామున ఇది చూపెడితేనే ముందుకు పోతారు. అది ఫోర్ వీలర్కి హెవీకి పనికొస్తుంది. టూ వీలర్లకు ఒక దామ ఇక్కడ దాంతో స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక దాంతో స్టార్ట్ అవుతుంది రెండే దామ మిగతా ఫోర్ వీలర్లు ఇక్కడ అంతా 8 కొట్టిన తర్వాత అక్కడ హెచ్ లేకపోయి అక్కడ పోయి రివర్స్ ఎత్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ రిమైనింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్యారలల్ పార్కింగ్ ఇక్కడ చేయాలి. ఇక్కడ తిరుగుకొని వచ్చి ఇక్కడ అప్గ్రేడ్ అంటే కాదు ఇక్కడ కూడా ఒక సిగ్నల్ ఉంది అక్కడ చూపెట్టాలి. చూపెట్టి రహదారి ప్రమాదాలను నివారించే దాంట్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న మేజర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ఐరాడ్ అనేది ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అనేది మనకు మార్చి నుంచి అంటే మార్చి 2022 నుంచి మన జిల్లాలో కూడా స్టార్ట్ అయింది. ఈ ఐరాడ్ ద్వారా మరి ఒక రహదారి ప్రమాదం ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ జరిగినా కూడా మరి మనకి మనం చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంట్రీలో ఎన్ని రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి ఏ విధమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి అంటే క్లైమాటికల్ కండిషనా లేక మరి మానవ తప్పిదాలతో ఈ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయా వాహనాల మరి ట్రాఫిక్ వలన రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయా లేదంటే ఈ యొక్క టెక్నికల్ మిస్టేక్స్ కొన్ని ఏంటంటే హెల్మెట్ ధరించకపోవడం అదేవిధంగా మరి ఎక్కడ చూసినా సీట్ బెల్ట్ ధరించకుండా ఓవర్ స్పీడ్తో వాహనాలు నడిపిన దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయా అని చెప్పేసి ఎన్ని సో మెనీ సెల్ ఫోన్ కానీ లేకపోతే మరి ఓవర్ స్పీడ్ ద్వారా వెళ్ళి మద్యపానం అంటే మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం వలన జరుగుతున్నాయా అనే దాని మీద ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ ఈ యొక్క రహదారి ప్రమాదాలని కేటగిరైజ్ చేస్తూ అంటే తెల్లవారుజాము నుంచి నైట్ 9 వరకు జరిగే ప్రయాణాలు అంటే ఎవ్రీ 2 అవర్స్ బైఫర్కేట్ చేసి మరి ఈ రహదారి ప్రమాదాలు జరిగే విధానాన్ని క్రోడీకరించి అంటే బాగా విశ్లేషించి మరి వాటి మీద చర్యలు తీసుకొని ఈ రహదారి ప్రమాదాల వలన చనిపోయే వారి సంఖ్యని పూర్తిగా తగ్గించాలి. దానివలన జరిగే మరి రహదారి ప్రమాదాల వలన జరిగే క్షతగాత్రుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఐరాడ్ అనే ఒక యాప్ని మరి కేంద్ర ప్రభుత్వం తయారు చేసి దాన్ని మొత్తం ఆల్ దీంట్లో కొన్ని స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పాత్ర ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో 5 మెంబర్స్ స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. దాంట్లో పోలీసు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మరి మెడికల్ డిపార్ట్మెంట్ అంటే గోల్డెన్ హవర్ ఎప్పుడైతే రహదారి ప్రమాదం జరుగుతుందో ఇమీడియట్గా ఆ యొక్క హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ హాస్పిటల్లో వాళ్ళు ఇమీడియట్లీ అటెన్షన్ అయ్యారా లేదా అనేది వాళ్ళు ఏ టైం తీసుకున్నారు ఎంత టైం తీసుకుంటున్నారు అక్కడ ఏంటి అనేది మెడికల్ ఇన్వాల్వ్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నారు. వీటన్నిటికీ జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు రోడ్ సేఫ్టీ డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో మన చీఫ్ సెక్రటరీ గారు దీనికి చైర్మన్ గా ఉంటారు. సో ఈ విధంగా మరి డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అట్లాగే కంట్రీ లెవెల్లో కూడా ఈ యొక్క డిస్టిక్ట్ మీ రోడ్ సేఫ్టీ కమిటీస్ ని ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి రహదారి ప్రమాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క డేటాబేస్ ని టోటల్ గా క్రోడీకరించి రహదారి మరి రహదారి మలుపుల వద్ద
ఈ రాడార్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయా లేక మానవ తప్పిదాల వలన ఎక్కువగా జరుగుతున్నాయా, ఏ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు ఎక్కువగా ఈ రాడార్ ప్రమాదాల వలన మరి యాక్సిడెంట్ చేసి చనిపోవడం కానీ క్షతగాతులు కానీ అవుతున్నారా అనేదాన్ని తెలుసుకుంటానికి అని చెప్పేసి ఈ ఐరాడ్ అంటే ఇంటిగ్రేటెడ్ రోడ్స్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అనే ఒక యాప్ని మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఇంకొక చాలా గొప్ప విషయం ఏంటంటే మా ప్రభుత్వం కల్పించింది, మరి ఎవరైతే గుడ్ సమాధ్యం గా అవుతారో, ఎవరైతే రహదారి ప్రమాదాన్ని ముందుగా తెలుసుకొని తెలంగాణ ఇమ్మీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదు మెడికల్ డిపార్ట్మెంట్కి కానీ తెలియపరుస్తారో వారిని గుడ్ సమాధ్యంగా తీసుకొని ఆ గుడ్ సమాధ్యంకి మరి 5,000 రూపాయలు ప్రోత్సాహకం కింద ఇవ్వడం కూడా చేయాలని చెప్పేసి దానికి ఒక ఫండ్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ గుడ్ సమాటియన్స్ ఎవరైతే రహదారి ప్రమాదం జరగంగానే మరి పోలీసు వారికి కానీ లేదా మెడికల్ వారికి కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడము, లేదంటే మెడికల్ హాస్పిటల్కు రహదారి ప్రమాదంలో క్షతగాతులు అయినా లేకపోతే దెబ్బ మరి ఆ బండిలో యాక్సిడెంట్ వలన ఇబ్బంది పడుతున్న వారిని ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి చేర్చగానే అక్కడ ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఆ కంట్రోల్ రూమ్ ద్వారా వీరిని ఎక్కడా కూడా ఈ గుడ్ సమాధ్యం ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు, పోలీసు వారు కానీ లేకపోతే హాస్పిటల్ వారు కానీ మీ సమాచారం ఇస్తేనే ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి అని ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు అనే కండిషన్ కూడా పెడుతూ మరి ఈ యొక్క గుడ్ సమాటియన్స్ ని ఐడెంటిఫై చేసి వారికి ఒక యాక్సిడెంట్ ఇన్ఫార్మ్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడటమో లేకపోతే ఆ యాక్సిడెంట్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి కారకులు అవుతున్నారు కాబట్టి వారిని గుడ్ సమాటియన్ గా ట్రీట్ చేసి ప్రభుత్వం వారు 5,000 రూపాయలు వారి అకౌంట్కే మళ్ళీ మధ్యలో ఎవరు ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునే అనేది లేకుండా వారి యొక్క అకౌంట్ ద్వారా అకౌంట్ పర్టికులర్స్ తీసుకొని వారికే మరి కలెక్టర్ గారి ద్వారా సిఫార్సు చేస్తాము, ఆ సిఫార్సు చేసిన వారి అకౌంట్ కి 5,000 రూపాయలు డిపాజిట్ కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా మరి భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క గుడ్ సమాటియన్స్ యొక్క పరిస్థితి 10 మందిని మొత్తం సంవత్సరానికి 10 మంది ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క రహదారి ప్రమాదాలను ఐడెంటిఫై చేసి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం మరి ప్రోత్సాహకాలు ఎక్కువ ఎవరైతే తీసుకున్నారో అట్లాంటి వారిని ఒక 10 మందిని సెలెక్ట్ చేసి మరి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో వారికి మన మంత్రివర్యుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయడానికి మీకు అందరికి సంతోషిస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క రహదారి ప్రమాదాలని తగ్గించడానికి మరి ప్రయత్నం జరుగుతున్న ప్రయత్నాలు ఇవి. దాంట్లో భాగంగానే మరి మన అనంతపురం జిల్లాలో మరి ఇప్పటి వరకు అంటే మార్చి నుంచి ఇప్పటి వరకు 418 యాక్సిడెంట్లు రహదారి ప్రమాదాలు జరిగినాయి. దీంట్లో అంటే గ్రేవియస్ కానివ్వండి, సింపుల్ ఇంజురీ కానివ్వండి, సింపుల్ మరి నో ఇంజురీ అట్లా మొత్తం టోటల్గా కూడా నాన్ ఫ్యాటలు ఫ్యాటలు రెండు కలిపితే 418 యాక్సిడెంట్లు జరిగితే 238 మంది మరి మరణం అంటే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 404 మంది ఇంజూర్డ్, అట్లాగే టోటల్గా 642 మంది ఈ రహదారి ప్రమాదాల వలన మరణించడం కానీ లేకపోతే క్షతగాతులు కావడం కానీ జరిగింది. సో ఇట్లా ఈ విధంగా చూసుకుంటే మరి మన 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 రాష్ట్రంలోనే మరి ఇతర జిల్లాలు కూడా ఉన్నాయి. 577, 531, 548, 753 ఇట్లా ఈ విధంగా రహదారి ప్రమాదాలు ఇంకా ఎక్కువ జరిగిన కూడా ఉన్నాయి. అట్లాగే విశాఖపట్నం 609 అట్లా ఆ విధంగా కొన్ని కొన్ని జిల్లాల్లో ఇంకా ఎక్కువగా కూడా జరుగుతున్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి కళ్ళ మరి ఇవన్నీ తగ్గాలి అని అంటే ఏం యాక్షన్స్ ఇనిషియేట్ చేయాలి, అందులో ముఖ్యంగా అసలు ఎందువలన ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఏ నెలలో మనకి అంటే మార్చి ఏప్రిల్ వచ్చేసరికి మనకి మన అంటే మన జిల్లాల్లో కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి యాక్సిడెంట్లు ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంది మార్చి ఏప్రిల్లో. ఎందుకంటే అప్పుడు ఈ పిల్లలకి హాలిడేస్ ఇవ్వడము, రెండోది ఏంటంటే మరి ఎక్కువ ఎండ కాస్తూ ఉంటాయి, ఈ యొక్క క్లైమెటికల్ కండిషన్స్తో డ్రైవర్స్ బాగా నైట్ ఎక్కువ జర్నీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ నైట్ జర్నీ చేసినప్పుడు నిద్ర రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది, అదే కారణాలు. అట్లాగే మరి ఆగస్టు మరి అక్టోబర్లో అట్లా కూడా ఎక్కువ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఈ ఫాగ్, ఇది కూడా మనకి ఎక్కువ రావడం చలికాలం దీని వలన కూడా జరుగుతూ ఉంటాయి.
అదే విధంగా మరి మనకి ఈ యొక్క టైమింగ్స్ ఏదంటే ఎక్కువ రహదారి ప్రమాదాలు జరగడం మార్నింగ్ 6 AM నుంచి ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఐరాడ్ స్టాటిస్టిక్స్ చూస్తే మార్చి నుంచి మనం వచ్చిన ఐరాడ్ స్టాటిస్టిక్స్ చూస్తే మనకి ఈ యొక్క రహదారి ప్రమాదాలు 6, 6 నుంచి 9 వరకు దాదాపుగా 56 యాక్సిడెంట్స్ జరిగితే అట్లాగే మరి మొత్తం టోటల్ గా ఎక్కడ చూసినా కూడా 9 గంటల లోపు 82 మరి 6 గంటల నుంచి సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు 82 యాక్సిడెంట్లు, అదేవిధంగా 12 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం మరి 73, ఆ విధంగా ఎక్కడ చూసినా కూడా మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు యాక్సిడెంట్లు రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వాటి వల్ల ఎక్కువ ఏంటంటే ఈ డే టైమ్ ట్రాఫిక్, మనకి క్రిస్పీ ట్రాఫిక్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ కూడా మరి పొద్దున్నే చీకటితో బయలుదేరతారు, టూ వీలర్లు మరి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, మరి విలేజ్కి వచ్చి విలేజ్ నుంచి టౌన్కి వచ్చి పనులన్నీ చూసుకొని మళ్ళీ సాయంత్రం 9 గంటల లోపు ఇంటికి వెళ్ళేటప్పుడు మరి టౌన్లో తిరిగేటప్పుడు ఈ యొక్క రహదారి ప్రమాదాలు మరి ఈ టైమింగ్లోనే అంటే పొద్దున్నే ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల లోపే ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. మిగతా నైట్ టైము చాలా తక్కువ అంటే 0 అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు టోటల్గా రహదారి ప్రమాదాలు 15 జరిగినాయి. అంటే మిగతా టైమింగ్స్ లో 3 నుంచి 6 గంటల వరకు ఈ తెల్లవారుజామున ఓన్లీ 30 జరిగినాయి. మిగతా టైమింగ్స్ డే టైమింగ్స్ జరిగిన దానికంటే కూడా మరి నైట్ టైం జరిగినాయి చాలా తక్కువ ఉన్నాయి. సో నైట్ టైం చాలా అలర్ట్ గా ఉంటున్నాము, బట్ డే టైంకి వచ్చేసరికి క్రిస్పీ ట్రాఫిక్, ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ ఉండటము, ప్రతి ఒక్కరూ ఈ యొక్క రహదారిని యూజ్ చేసుకునేదానికి టూ వీలర్సే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనకి ఎక్కడ చూసినా కూడా ఈ టూ వీలర్స్ మరి ఈ యొక్క రహదారి ప్రమాదాలు ఎక్కువ జరగడానికి కారణం మన జిల్లాలో వచ్చేసి హెల్మెట్ ధరించకుండా ఉండే వారి సంఖ్య, ఈ రహదారి ప్రమాదాలకు గురయ్యి చనిపోతున్న వారి సంఖ్య దాదాపుగా మొత్తం 90 మంది ఉంటే 90లో 67 మంది హెల్మెట్ ధరించలేదు. అట్లాగే డ్రైవర్స్ ఎక్కువగా కూడా ఎవరైతే రైడర్స్ ఉన్నారో రైడర్స్ ఎక్కువగా మనకు హెల్మెట్స్ ధరించట్లేదు. ఈ హెల్మెట్స్ ధరించకపోవడం వలన ఎక్కువగా వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. వాళ్ళే డ్రైవ్ చేస్తుంటారు, వాళ్ళే ఇదవుతుంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ లేని యాక్సిడెంట్సే ఎక్కువ మనకు చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. క్షతగాత్రుల సంఖ్య చాలా అంటే తక్కువగానే ఉంది. అట్లాగే మనకు ఈ ఎక్కువ యాక్సిడెంట్స్ వచ్చేసి ఈ లారీల పైన, గూడ్స్ వెహికల్స్ పైన, లోడ్ పైన ఎక్కించుకొని వాళ్ళు మరి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో అట్లాంటి మరి ఈ యొక్క కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ అంటారు దీన్ని, దాంట్లో 99 యాక్సిడెంట్లు క్యారీయింగ్ పీపుల్ ఆన్ లోడ్, ఆ లోడ్ పైన లారీలు ఇప్పుడు చిన్న చిన్న వెహికల్స్ లోడ్ వేసుకుని వెళ్తూ ఉంటారు, దానిపైనే గూడ్స్ వెహికల్లో వెళ్తూ ఉంటారు, వారి పైన మరి అట్లాంటి యాక్సిడెంట్స్ 99 అయినాయి. 99 యాక్సిడెంట్లు అయితే 190 మంది చనిపోవడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీటిపైన మేము దృష్టి సారించి మరి వీటికి కంపల్సరీ వారి పైన యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే యానిమల్ మినాన్స్ మీకు అందరికీ తెలుసు, రోడ్డు మీద ఆల్ ఆఫ్ సడన్ వెహికల్ ఈ మన గేదెలు కానీ ఆవులు కానీ పశువులు ఇవి వచ్చేస్తూ ఉంటాయి. అవి రావడం వలన ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ కొట్టి బండి తిరగబడో లేకపోతే అట్లాంటి రహదారి ప్రమాదాలు ఇప్పటికి 52 జరిగితే దాదాపు 46 మంది చనిపోవడం జరిగింది. అట్లాగే బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి, మీకు అందరూ మీరు చూసుకుంటారు, మనం రోడ్లో వెళ్తుంటే కొన్ని చోట్ల బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి, ఆ కర్వ్స్ దగ్గర ఎదుటి వచ్చే వాహనాలు వాళ్ళు కనపడక మరి అట్లాంటి యాక్సిడెంట్స్ జరిగినవి వచ్చేసి దాదాపు 25 యాక్సిడెంట్స్ జరిగితే మార్చి నుంచి, దాంట్లో 23 మంది చనిపోవడం జరిగింది. అట్లాగే మరి హై స్పీడ్ మరి యూజింగ్ ఫోన్ వైల్ డ్రైవింగ్ అంటే మనం అందరూ చూస్తుంటాం, ఇంక్లూడింగ్ నేను కూడా మనం టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ ఫోర్ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ మొబైల్ ఫోన్ని మా ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం అదే మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. చూస్తే దాదాపుగా 32 యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో 74 మంది చనిపోవడం జరిగింది. 32 యాక్సిడెంట్లు జరిగితే చూసారా, డబుల్ ఆఫ్ ది పర్సన్స్, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ ఉండదు డ్రైవింగ్ చేసేటప్పుడు, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే మొబైల్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలనా మరి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలనా. వెహికల్ హై స్పీడ్ కెమెరాస్ పెట్టి వాటిని అబ్జర్వ్ చేసి వాటి మీద కేసులు బుక్ చేసి అంతా చేస్తున్నా కూడా ఇప్పుడు జరుగుతున్న హై స్పీడ్ అంటే యాక్సిడెంట్స్ ఎక్కువగా కూడా ఓవర్ స్పీడ్ వల్లనే జరుగుతూ ఉన్నాయి.
ఓవర్ స్పీడ్ లో 99 టోటల్ గా కూడా మనకు 93 యాక్సిడెంట్స్ రికార్డ్ అయితే, ఈ 93 యాక్సిడెంట్స్ వలన 109 మెంబర్స్ టోటల్ గా 192 యాక్సిడెంట్స్ రికార్డ్ అయినాయి. 192 లో 109 మంది ఈ యొక్క హై స్పీడ్ యాక్సిడెంట్ దీని వల్లనే చనిపోవడం కూడా జరిగింది. అట్లాగే ఈ ఓవర్ టేకింగ్ డేంజరస్ సిచ్యువేషన్, ఇందాక చెప్పాను కర్వ్స్ ఉన్న చోట, బ్లైండ్ కర్వ్స్ ఉన్న చోట ఓవర్టేకింగ్ చేస్తున్నప్పుడు 52 యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో 26 మంది చనిపోవడం కూడా జరిగింది. సో ఇట్లాంటి వాటిని అన్నింటిని అవాయిడ్ చేస్తూ అదే విధంగా మరి ఏజ్ రిలేటెడ్ ఏజ్ ఎంత ఏ వయసు వారి వలన యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే మనకి లెస్ దాన్ 5 ఇయర్స్ వచ్చేసి ఇప్పటి వరకు 41 యాక్సిడెంట్ 116 యాక్సిడెంట్లు జరిగినాయి లెస్ దాన్ 5 ఇయర్స్. అండర్ ఏజ్ పీపుల్ మీరంతా చూస్తుంటారు, చిన్నపిల్లలు వాళ్ళకి మా అబ్బాయి బా బ్రహ్మాండంగా తోల్తాడు, ఏముంది మేము వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ దేమ్ అని చెప్పేసి అతను బాగా తోల్తాడని చెప్పి మన వాళ్ళు పంపిస్తూ ఉంటారు రోడ్డు మీదకి. అట్లాంటివి లెస్ దాన్ 5 ఇయర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు 116 యాక్సిడెంట్లు చేస్తే దాంట్లో 88 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 5 to 10 ఇయర్స్ చిన్నపిల్లలు పోతారు అండర్ ఏజే, రెండు కూడా టోటల్ గా కూడా 93 యాక్సిడెంట్లు జరిగితే 70 మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి వీటి మీద స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. అదే విధంగా మరి అందులో 15 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు యాక్సిడెంట్స్ చూస్తే ఇవి దాదాపు ఓన్లీ 88 యాక్సిడెంట్లు మాత్రమే అయినాయి. అట్లాగే ఇవి అంటే బిలో వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉండదు, ఏది అండర్ ఏజ్ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ లేదా వేరే పీపుల్ ఎవరైనా కానీ అండర్ ఏజ్ వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వారికి రోడ్డు మీద అవగాహన కానీ ఈ యొక్క మరి సైన్ బోర్డ్స్ కానీ ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలి అనే దాని మీద మరి వారికి అవగాహన లేకపోవడంతో వారు చేసే డ్రైవింగ్ ఇతరులకి అదర్ రోడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారికి మరి ఈ యొక్క రహదారి ప్రమాదాల వలన వారు మరి వాళ్ళ ఇంటి యజమానిని కోల్పోవచ్చు, లేకపోతే వారి మరి పిల్లల్ని కోల్పోవచ్చు. ఈ విధంగా ఎన్నో ఈ రహదారి ప్రమాదాల వలన జరుగుతున్న లాస్ అంతా ఇంత కాదు, చాలా భయంకరమైన లాస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా రోడ్డు వైజ్ ఏ రోడ్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే నేషనల్ హైవేస్లో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే నేషనల్ హైవేస్లో డ్రైవ్ చేసే వెహికల్స్ వచ్చేసి లాంగ్ జర్నీ చేయడం జరుగుతుంది, అంటే దాదాపుగా మరి 300-400 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు అట్లా మరి లోడ్ తీసుకొని 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు అట్లా ట్రావెల్ చేయడం వలన ఆ డ్రైవర్ బాగా అలసిపోవడము రెండోది. రెండో పాయింట్ ఏంటంటే మరి అతను ట్రావెల్ చేస్తున్న రోడ్డు యొక్క కండిషను అతనికి రెగ్యులర్గా తిరిగి అతనికి అలవాటు ఉండదు కాబట్టి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందా, లేకపోతే అక్కడ టర్నింగ్ ఉందా, అక్కడ బ్లైండ్ కర్వ్ ఉందా, మరి అక్కడ ఏమన్నా రోడ్ రిపేర్ జరుగుతూ ఉందా అనేది వాళ్ళు ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేయలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి అట్లాంటి వలన నేషనల్ హైవేస్లో ఎక్కువగా 224 యాక్సిడెంట్లు మన జిల్లాలో నేషనల్ హైవే మీద జరిగినాయి. ఆ దానివలన 139 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా స్టేట్ హైవేస్లో 57 యాక్సిడెంట్లు జరిగితే 28 మంది చనిపోవడం, అదేవిధంగా విలేజ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 47 యాక్సిడెంట్లు జరిగితే 25 మంది చనిపోవడం, అట్లాగే లోకల్ రోడ్స్ మన మున్సిపల్ మరి టౌన్స్లో కానీ లేకపోతే మరి వేరే మేజర్ టౌన్స్లో కానీ ఈ కార్పొరేషన్స్లో కానీ జరిగిన యాక్సిడెంట్స్ మొత్తం 38 యాక్సిడెంట్లు అయితే 15 మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా 2-వీలర్స్ వలన మ్యాక్సిమం మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఎక్కువగా కూడా స్ట్రైట్ రోడ్లో యాక్సిడెంట్స్ మరి ఓన్లీ జస్ట్ 11 యాక్సిడెంట్లు అయినాయి, అయినా కూడా దాంట్లో 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అట్లాగే కర్వ్డ్ రోడ్స్ ఏదైతే మనకి బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి మీకు ఇంతకు ముందు చెప్పాను, అక్కడ మనకి వచ్చే ఆపోజిట్ వెహికల్స్ కానీ లేకపోతే అక్కడ అతను కంట్రోల్ ఓవర్ స్పీడ్లో కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్స్ వచ్చేసి టోటల్గా కర్వ్డ్ రోడ్స్లో 125 యాక్సిడెంట్లు జరిగితే 111 మంది చనిపోవడం జరిగింది. ఆ విధంగా మరి ప్రతి ఒక్క ఈ యొక్క ఐరాడ్ రావడం వలన ఈ ఐరాడ్ అనేది
మన మరి కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం వలన ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ఏదైనా ఒక రహదారి ప్రమాదం జరిగింది అని అంటే మరి అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క రోడ్ సేఫ్ లీడ్ అతను కంట్రోల్ ఓవర్ స్పీడ్ లో కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్స్ వచ్చేసి టోటల్ గా కరవుడ్ రోడ్స్ లో 125 యాక్సిడెంట్లు జరిగితే 111 మంది చనిపోవడం జరిగింది. ఆ విధంగా మరి ప్రతి ఒక్క ఈ యొక్క ఐరాడ్ రావడం వలన ఈ ఐరాడ్ అనేది మన మరి కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం వలన ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ఏదైనా ఒక రహదారి ప్రమాదం జరిగింది అని అంటే మరి అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క రోడ్ సేఫ్ లీడ్ ఏజెన్సీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ లీడ్ ఏజెన్సీలో స్టేక్ హోల్డర్స్ వచ్చేసి మరి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్డ్ ఇంజనీర్ ఎవరైతే ఆ రోడ్డు సపోజ్ పంచాయతీరాజ్ వారిది అయితే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇంజనీరు, లేదు ఆర్ఎండ్బి వారిది అయితే ఆర్ఎండ్బి నుంచి ఒక ఇంజనీరు, అట్లాగే మెడికల్ నుంచి ఒక డాక్టర్, వీళ్ళందరూ కలిసి ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ఈ రహదారి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందువలన ఈ మరి అది విశ్లేషించి దాని మీద ఒక మరి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ యొక్క రహదారి ప్రమాదాలని వీలైనంత వరకు వీలైనంత తొందరలో 0% తీసుకురావాలని చెప్పేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే ఈ యొక్క ఈ యాప్ని ప్రొవైడ్ చేసి అట్లాగే ప్రతి చోట ఎక్కడైనా సరే రహదారి ప్రమాదం జరిగింది అని అంటే దాన్ని ఇమ్మీడియట్లీ మరి పోలీస్ వారు వారి పరిధిలో వారు ఇమ్మీడియట్లీ ఇందులో ఈ యాప్లో అప్లోడ్ చేసి వారు త్రూ యాప్ ద్వారానే మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయడం, అట్లాగే మెడికల్ బోర్డుకి రిఫర్ చేయడం, మరి ప్రతి అట్లాగే కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా రిఫర్ చేసి వాళ్ళు దాని మీద ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారి వారి యొక్క స్టేట్మెంట్స్ విశ్లేషించి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత వాటన్నింటిని క్రోడీకరించి అక్కడ ఏమన్నా లాంగ్ మేజర్ ఇప్పుడు మనకు తపోవనం ఉంది, తపోవనం దగ్గర ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు మీరంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూసే ఉంటారు, అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేదానికి అవకాశం జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఎందుకనంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఫ్లైఓవర్ నుంచి డౌన్ అవడం, అక్కడ మేజర్ జంక్షన్ అది కూడా ఆ పక్క నంబర్ ఆఫ్ హ్యామ్లెట్స్ ఉన్నాయి, మరి విలేజెస్ ఉన్నాయి, అక్కడ అటు ఇటు క్రాస్ అవుతా టౌన్లోకి రావాలి అని అంటే మెయిన్ ఎంట్రన్స్ అది, దాంతో మరి ఆ ఎంట్రన్స్ ద్వారా అక్కడ ఎక్కువ ఈ టూ వీలర్స్ వాళ్ళు క్రాస్ చేస్తుంటారు, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేసినా కూడా అక్కడ మరి యాక్సిడెంట్స్ అవి జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే మెయిన్ కూడళ్ళు కొన్ని కొన్ని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ మన అనంతపురం టౌన్లో కదిరి రోడ్డు కానివ్వండి, అట్లాగే మన జేఎన్టీయూ జంక్షన్ కానివ్వండి, కలెక్టరేట్ దగ్గర ఇవన్నీ కూడా రిఫార్మ్స్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రహదారి ప్రమాదాలు నివారించే దాంట్లో భాగంగానే అది కూడా చేస్తున్నారు. సో దట్ ఈ యొక్క రహదారి ప్రమాదాలని వీలైనంత తొందరగా వీరిని నిర్మూలించి రహదారి ప్రమాద రహిత అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దే దాంట్లో మరి ఈ యొక్క ఆటోమేటెడ్ డ్రైవింగ్ క్లాస్ కూడా మరి ఒక పార్ట్ని పోషిస్తుంది. ఎందుకంటే మంచి డ్రైవర్స్ని ప్రొడ్యూస్ చేయడం, మరి ఎవరైతే నిష్ణాతులైన డ్రైవర్స్ ఉన్నారో వారికి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ట్రాక్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి రహదారి భద్రత అనేది మన అందరి బాధ్యత, ఎవరు ఏ ఒక్కరూ కాదు, ప్రతి పౌరుని యొక్క బాధ్యత మరి రహదారి ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఎవరైతే రహదారి ప్రమాదం జరగంగానే వారు ఐడెంటిఫై చేస్తారో వారు కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మరి మెడికల్ డిపార్ట్మెంట్కి కానీ ఇమ్మీడియట్లీ వారు తెలియజేయాలి. తెలియజేసి ఆ రహదారి ప్రమాదం వలన ఏదైనా ఒక ప్రాణాన్ని కాపాడేదానికి వారు కృషి చేయాలి. వారిని గుడ్ సమాటిన కింద ప్రభుత్వాలు గుర్తించి వారికి కొంత పారితోషికం కూడా ఇవ్వడానికి అంటే 5,000 రూపాయలు ఇవ్వడానికి వారి అకౌంట్లోనే డైరెక్ట్గా మరి పడడానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటినీ మరి ప్రజలు గుర్తించి ఈ యొక్క రహదారి ప్రమాదాలను నివారించే దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మరి మన మీడియా మిత్రులందరూ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా చాలా ఎప్పుడూ ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి
వారు ఏదైనా రాదారి ప్రమాదాలని ఐడెంటిఫై చేయగానే ఇమీడియట్లీ వారికి కానీ పోలీసు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి వారు కూడా వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో వచ్చేసి మనకు మన జిల్లాలో 15 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి వాటి మీద ఎస్టిమేట్స్ కూడా మరి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో వాటిని అప్రూవల్ కూడా చేయ ఒకదానికి వచ్చేసి 1,12,00,000 రూపాయలు ఎస్టిమేట్స్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి 98 lakhs ఎస్టిమేట్స్ ఇచ్చారు. అవి రేపు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాను. మీరు పోలీసులు కలిసి బ్లాక్ స్పాట్స్ లిస్ట్ ఇవ్వడమే కానీ క్లియర్ చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఆర్ఎండ్బి కానీ నేషనల్ హైవేస్ కానీ ఎందుకు మరి అలా జరుగుతా ఉంది? ఈ యాక్సిడెంట్స్ అయితే కొనసాగుతున్నాయి, అవి క్లియర్ చేయకపోవడం. ఈ క్లియర్ చేయకపోవడం అనేది ఏం లేదండి. ఆల్రెడీ కొన్ని కొంచెం పాయింట్స్లో ఆల్రెడీ అంటే ఇమీడియట్ యాక్షన్ ఏదైతే తీసుకొని ఇమీడియట్గా ప్రొవైడ్ చేయాల్సిన తీసుకోవాల్సిన షార్ట్ టర్మ్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో, షార్ట్ టర్మ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్న మీరు ఐడెంటిఫై మీరు చూసి ఉంటారు పామిడి దగ్గర జరిగిన యాక్సిడెంట్కి కొన్ని వైట్ స్ట్రైప్ లైన్స్ అయిన వేయడము, అక్కడ మరి లైట్స్ అవి పెట్టించడం కూడా జరిగింది నేషనల్ హైవే వారి ద్వారా. ఈ ఎక్కడైతే నేషనల్ హైవేలో ఈ యొక్క మన గ్రీనరీ కోసం అని చెప్పేసి డివైడర్స్ వాటిలో మరి ఉన్న గ్రీనరీస్ని ట్రిమ్మింగ్ చేయడం వల్ల రోడ్లు ఆపక ఇపక ఈజీగా కనబడడం జరుగుతుందని చెప్పేసి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడైతే అనాథరైజ్డ్ మిడిల్ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా క్లోజ్ చేయడం, గుత్తి నుంచి మరి ఆల్మోస్ట్ అలా అనంతపూర్ వరకు చూడడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా ఎస్పీ గారు ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువగా అయితే జరిగేదానికి అవకాశం ఉన్నాయో అక్కడ ఈ డ్రమ్స్ నాటిని పెట్టించడము, తర్వాత కొన్ని బ్లాక్ జోన్ అని చెప్పేసి బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు అవే పెద్ద సమస్య అయిపోయింది. ఏ నిబంధనల ప్రకారం పోలీసులు ప్రతి చోట డ్రమ్ములు అడ్డం పెట్టడం ఇవి చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడో కన్యాకుమారి నుంచి ఢిల్లీ పోయేవాడు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి పోయేవాడు ఒక స్పీడ్లో వస్తుంటాడు, ఆ డ్రమ్ముల గుద్దుకొని పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అట్లే అవుతున్నాయి అనేది తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ఏ నిబంధనలు సార్? నేషనల్ హైవే మీద అసలు స్పీడ్ బ్రేకర్లే వేయకూడదు అనేది సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. మరి అసలు ఎట్లా అనుమతిస్తున్నారు మీరు? అంటే లోకల్గా కూడా కొన్ని రెమెడీస్ తీసుకోవాల్సి ఉంటుందండి. యాక్సిడెంట్స్ ఎక్కువగా ఎక్కడ అవుతున్నాయో వాటిని మీద మరి లోకల్ బాడీ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ దాంట్లో కొన్ని అవసరమైన చోట ఇట్లా ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి టెంపరీ రెమెడీస్ ఏదైనా తీసుకునేదానికి మరి మనం యాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ పోయినారంటే ఎక్కడ ఇంత, మనం బెంగళూరు నుంచి లేదా అనంతపూర్ సత్యసాయి జిల్లాల్లో ఉన్న అబ్స్ట్రక్షన్స్ నేషనల్ హైవే మీద మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు అసలు కనిపించవు. ఎక్కడ డ్రమ్ములు పెట్టడం కానీ ఇంకోటి కానీ ఎంత చక్కగా మెయింటెనెన్స్ ఉంది, అది ఎందుకు చేయించలేకపోతున్నాం? ఇక్కడ నేషనల్ హైవే అథారిటీనే, సేమ్ అథారిటీనే, సేమ్ టోల్ గేట్స్ పే చేసి ఎంటర్ అవుతున్నారు ఈ వెహికల్స్ అన్ని. మరి ఎందుకు ఇక్కడ మెయింటెనెన్స్ ఇంత పూర్గా ఉంది? ఎందుకు మీరందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? దీనివల్లనే సగం యాక్సిడెంట్స్. వాడు టోల్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే పెద్ద గొయ్యి తోవి పెట్టింటాడు, ఆ గొయ్యిలో పడి పైకి లేచి టోల్ గేట్ లోకి ఎంటర్ కావాలా? లేదండి అట్లా ఎక్కడ లేదు. అవును సార్, మీరు చూడండి సార్, మన రోడ్ దగ్గర అదైతే ఉంది సార్, పెద్ద గొయ్యి వానికి డబ్బులు ఇచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చినాం అంటే సస్పెన్షన్స్ పోతున్నాయి బండ్లవి. మరి ఏ టోల్ గేట్ దగ్గర ఉందో చూస్తే మేము దాన్ని వెరిఫై చేసి రిమోట్ అన్ని టోల్ గేట్లు ఉంటాం కదా.